తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అవకాశం ఇచ్చిన పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా యువగణం పేరుతో రాష్ట్రంలో ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకుంటున్న నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి మిగతా వేదిక మీద ఉన్న నెల్లూరు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఈ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఎంత అవసరం ఉంది దాంట్లో ఆయన ముఖ్యమంత్రి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మాకు కూడా ఒకింత అవకాశం కల్పించి ఒక కార్యకర్తగా ఈ పార్టీలో ఈ రోజు నేను చేరడం జరిగింది రాబో ఎన్నికల్లో రాష్ట్ర నాయకులు పార్టీ అధ్యక్షులు అదే విధంగా జిల్లా నాయకులు కార్యకర్తలు అందరి సలహా సూచనలతో నెల్లూరు జిల్లాలో ఒక కార్యకర్తగా కార్యకర్త అనే పదం మాకు ఇష్టం ఒక కార్యకర్తగా నెల్లూరు జిల్లాలో గాని ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ వదిలి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్న మమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరొక్కసారి తెలుగుదేశం పార్టీలో చేరడానికి అవకాశం ఇచ్చిన మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు శ్రీ గిరిధర్ రెడ్డి గారు ఇప్పుడు మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యవనక మీద అపర చాణక్యులు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తియుక్తులు కలిగిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం వచ్చిందిగా ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ వారి సందేశం ఇవ్వాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నది